పాత కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పృథ్వీ గారి ఆధ్వర్యంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమదేవపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మాణిక్యపూర్ ఎంపీటీసీ శర్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ 40-45 మంది కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జాయిన్ అవుతున్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమదేవపల్లి ప్రకాష్ గారికి, ఎంపీటీసీ మాణిక్యపూర్ గోపి శర్మ గారికి, ఉపాధ్యక్షులు సంపత్ గారు మండల పార్టీ, మొగిలి గారు, భిక్షపతి గారు, తాళ్లపల్లి కిరణ్ గారు, కోటేష్ గారు, కబీర్ గారు, రవీందర్ గారు, శ్రీనివాస్ గారు, కృష్ణ, ఈశ్వర్, ప్రశాంత్, రాజు, కుమారస్వామి అనేక మంది నాయకులు ఇవాళ జాయిన్ అవుతా ఉన్నారు. ఒకటే సంకేతం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ప్రజల ప్రేమను పొందలేకపోయింది, ప్రజలు నడిపించలేకపోతూ ఉంది, ప్రజలకు నాయకత్వాన్ని అందించలేకపోతూ ఉంది. రాబోయే కాలంలో ఇవాళ దేశ ప్రజానీకమంతా కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు గౌరవించే పద్ధతిలో పరిపాలన కొనసాగుతుందని, భారత జాతి యొక్క ఆత్మగౌరవం కానీ ప్రతిష్ట కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెలిగిపోతూ ఉంది. రాబోయే కాలంలో కూడా మళ్ళీ మోడీ గారి నాయకత్వంలోనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అహంకారపూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ పరిపాలన అంతమొందించాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి చెప్పే మాటలకి చేసే పనికి పొంతనలేని ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మా గోపి శర్మ గారు ఉన్నారు, 4 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్కనాడు కూడా ఒక రూపాయి పనిచేసే పాపన పోలే. స్థానిక సంస్థలని వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, స్థానిక సంస్థలు బలోపేతమైతేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం గొప్పగా ఉంటేనే దేశం గొప్పగా ఉంటుందని చెప్పి ఇవాళ ఏ స్థానిక సంస్థలకి ఇవాళ గౌరవాన్ని తెచ్చిపెట్టిందో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు కూడా ఎన్నోళ్ళ కంటే కూడా అధ్వానం అయిపోయినాయి, సుంకరుల కంటే అధ్వానం అయిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏ గ్రామంలో వాళ్ళు సిమెంట్ రోడ్లు వేయలేకపోతున్నారు, వాళ్ళు మోరీ కట్టించలేకపోతున్నారు, ప్రజలకు ఇవాళ విశ్వాసాన్ని కలిగించలేకపోతున్న విషయాన్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ బాధతో ఉన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ అయితే ఫండ్స్ లేక ఇవాళ ఎందుకు గెలిస్తామా అని చెప్పి ఇవాళ ప్రజలకు ముఖం చూపించిన దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కావచ్చు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక మంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అధికారం రాబోతూ ఉంది. ఒక మంచి సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా ఎదగాలంటే, ఒక మంచి పరిపాలన రావాలంటే, ప్రజలు నచ్చే పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైందని చెప్పి భావించి ఇవాళ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఈ జాయినింగ్ ఇవాళ వారు చెప్పింది, మా ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు, అన్న ఇది ఆరంభం మాత్రమే చెప్తుండ్రు, ఇది ఒక కేవలం ఈ మండలానికి మాత్రమే పరిమితం కాదన్న. రాబోయే కాలంలో భీమదేవపల్లిలో పెద్ద మీటింగ్ పెట్టబోతా ఉన్నాం, వేల సంఖ్యలో కార్యకర్తల్ని ప్రజలు మేము కదిలిస్తామని చెప్పిండు. అంతేకాకుండా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో హుస్నాబాద్ గడ్డ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే అని చెప్పి ఇవాళ వాళ్ళు భరోసాతో విశ్వాసంతో వస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో తప్పకుండా నేను పక్కనే నియోజకవర్గంలో ఉంటా కాబట్టి ఉస్లాబాద్కి ఎప్పుడంటే అప్పుడు రావడానికి కో అంటే కో అవడానికి మీ సమస్యలను కూడా పరిష్కరించడానికి మీకు అండగా ఉండడానికి మీకు ఉంటానని చెప్పి హామీ ఇస్తూ పార్టీని బలోపేతం చేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు।